రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా, జగన్ గుత్తాధిపత్యమా రాయలసీమ? ఏం మాట్లాడతావు నువ్వు? వెళ్ళి కర్నూలుకి వెళ్ళో, కొన్నిదేల గ్రామం ఉంటుంది, వెళ్ళి చూడు అక్కడ. ఇదో రాయలసీమ నీ గుత్తాధిపత్యం అన్నట్టుగా మాట్లాడతావు. దమ్ము లేవా మాకు? ధైర్యం లేదా మాకు? ఏం మాట్లాడతావు? 40 మందిని మంటలు చేసి బెదిరిస్తారా మీరు, పెద్దిరెడ్డి గారు? అరే ఎర్ర చింతన వీళ్ళకి ఇంధనం అయిపోయింది. వీరికి అడ్డొచ్చిన వాళ్ళు నరికేస్తారు, కాళ్ళు చేతులు తీసేస్తారు, హాస్పిటల్లో ఇంజక్షన్లు చంపేస్తారు. మేము ఈ నియోజకవర్గంలో డెవలప్ చేస్తాము, లేదా మేము రాయలసీమ అభివృద్ధికి పాటు పడతాము. అది ఏది కూడా మాట్లాడకుండా కేవలం నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేదే పనిగా పెట్టుకొని మాట్లాడారు. మరి మీ ఇష్టం వచ్చినట్లు ఎన్నికల్లో దూషణ పర్వాలకు దిగి అనరాని మాట్లాడడం, మొత్తం రాష్ట్రాన్ని దోచేశారనడం, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఏం చేశాడు? ఈ రాయలసీమకి ఏం చేశాడు? మరీ ముఖ్యంగా 7 సార్లు గెలిపించిన కుప్పం వాసులకి ఏం చేశాడు?